జై గురుదత్త. శ్రీ దత్తాత్రేయ పూర్వహృదయం అనేటువంటి గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పబడింది సంస్కృతంలో. అది చూద్దాం. దత్తం దత్తం పునర్దత్తం యోవదే భక్తి సంయుతః. అంటే దత్త దత్త పునః పునః దత్త, అంటే మళ్ళీ మళ్ళీ దత్త దత్త అని ఎవరైతే భక్తిపూర్వకంగా ఉచ్చరిస్తూ ఉంటారో, అంటే పలుకుతూ ఉంటారో, వారి యొక్క సమస్త పాపములు కూడా క్షయమవుతూ ఉంటాయి, ఇందు ఏ విధమైన సంశయము లేదు అని చెప్తున్నారు. ఇంకోటి విషయం ఉంది, దత్తాత్రేయుడు ఎవరు అంటే స్మర్తృగామి సనోవతు అంటుంటారు. దత్తాత్రేయుడు స్మర్తృగామి అనగా స్మరణ మాత్రమునే సంతుష్టుడవుతాడనమాట. ఆయన స్మరణ చేసినంత మాత్రమునే దత్తాత్రేయుడు వచ్చి రక్షిస్తుంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనం పలకరింపుల్లో కూడా జయగురు దత్త అంటుంటారనమాట అందరూ. అంటే అందులో మళ్ళీ దత్త అని వచ్చారు కదా, ఇప్పుడు మనం హలో హాయ్ బదులు జయగురు దత్త, శ్రీగురు దత్త, జయగురు దత్త, దత్త దత్త అని అలా పలకరించుకుంటే కూడా అది కూడా కౌంట్ చేయబడుతుందనమాట. అది కూడా భగవంతుడు చక్కగా ఆమోదిస్తారనమాట. అది ఇక్కడ మనకు చెప్పడం అనమాట. దత్తనామ మహిమ ఇదంతా కూడా ఏంటంటే దత్తనామ మహిమ. అది ఇవాళ తెలుసుకున్నాం.